మూవీ ఇండస్ట్రీలో మీరు ఎలా వచ్చారండి? అంటే యాక్చువల్లీ ఎలా వచ్చాను అంటే నేను వర్క్ చేసేది యాజ్ అ బాడీ షాప్లో నేను వర్క్ చేశాను. సో దెన్ ప్రదీప్ అని చెప్పేసి ఒక సార్ ఉన్నారు, ఆయన చూసి అడిగారనమాట, మీకు మూవీస్ ఇంట్రెస్ట్ ఉన్నాయా, యూ వాంట్ టు డూ? ఐ సెడ్ సార్ నాకు ఐడియా లేదు సార్, అసలు నాకు సంబంధమే లేని టాపిక్ అంటే, పర్లేదు ఒకసారి ట్రై చేయండి. సో ఓకే అన్నాను. దెన్ నాకు సునీల్ గారి ఉంగరాల రాంబాబు మూవీలో ఛాన్స్ ఇచ్చారు. దెన్ వన్ డేనే షూట్ చేశాను, దట్స్ మై ఫస్ట్ డే ఫస్ట్ షూట్. దాని తర్వాత నేను అజ్ఞాతవాసి చేశాను, సేమ్ పవన్ కళ్యాణ్ గారు అజ్ఞాతవాసి చేశాను. ఇట్స్ అరౌండ్ ఒక 15 డేస్ చేశాను. దెన్ దానికి నాకు అరౌండ్ ఒక 80,000 వరకు చెక్ వచ్చింది. ఒక 12 or 15 డేస్ చేశాను, 80,000 చెక్ వచ్చింది. సో నేను 1 మంత్ మొత్తం నించోని కష్టపడి కస్టమర్కి ఒక ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అంతా చేస్తే ఐ గెట్ ఓన్లీ 25,000 to 30,000. సో ఇక్కడ నేను 15 డేస్ కష్టపడ్డాను. నేను చేసింది ఏం లేదు, నిజం చెప్పాలంటే ఎల్లైనా తిన్నాను పడుకున్నాను, ఎల్లైనా తిన్నాను పడుకున్నాను. సో దానికి నాకు 80,000 వచ్చింది. సో ఐ థింక్ యా ఇదేదో బాగుంది, నాకు షార్ట్ టైం హెవీ మనీ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే బాగుంది, అందరు కొత్త పరిచయాలు, ఏ షూట్కి వెళ్ళినా అది నాకు ఒక కొత్త జాబ్, కొత్త జాబ్, కొత్త అసిస్టెంట్ డైరెక్టర్స్, కొత్త కో డైరెక్టర్స్, కొత్త డైరెక్టర్, కొత్త హీరోస్ అందరూ అలాగే కాబట్టి ఏది చేస్తే కొత్తగానే ఉంటుంది, ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నట్టు. సో అలా నా మూవీస్కి అయితే ఎంట్రీ వచ్చింది, స్టార్ట్ అయింది అయితే అలా. పవన్ కళ్యాణ్ గారితో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? అలాంటి దేవుళ్ళ గురించి మాట్లాడుకోవద్దు, సూపర్ అసలు సార్ ఎవరితోనైనా మాట్లాడతారు. ఆయన ఏ మూవీ చేసినా ప్రొడక్షన్లో ఫుడ్ మాత్రం ఆసమ్ ఉంటుంది. నేను 3 మూవీస్ చేశాను పవన్ కళ్యాణ్ సార్వి, అజ్ఞాతవాసి చేశాను, దెన్ వకీల్ సాబ్ చేశాను, ఇప్పుడు హరహర వీరమల్లు చేస్తున్నాను. అంటే 3 డేస్ షూట్ చేసాం, అది మేబీ తర్వాత ఉంటుంది లేదు అనేది అయితే షూట్ డేట్స్ తెలీదు, బట్ అది అయింది. సో పవన్ కళ్యాణ్ గారికి ఒక్క మాటలో మీరు డిస్క్రైబ్ చేయాలంటే ఏం చెప్పాలి? దేవుడు అంతే, ఇంకేం చెప్పలేదు దేవుడు. నిన్న అసలు యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే స్పెషల్ మూవీస్కి వెళ్ళాం కదా, అసలు ఒక్కొక్కళ్ళు ఎంత జల్సాకి నిజంగానే జల్సా చేయడానికి వెళ్ళినట్టుండే. ఫుల్ అసలు థియేటర్ మొత్తం అరిచి గోల పెట్టి, నేను ఫస్ట్ టైం హైమాక్స్ థియేటర్ని సంధ్యా అలా చూశాను. నేను ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ నేను అలా వెళ్ళింది, అంత గోల గోల సూపర్ అసలు. అలా ఎవరికి, నేను ఏ హీరోకి అలా చూడలేదు, ఫస్ట్ టైం చూసిన హీరో అలా పవన్ కళ్యాణ్. ఇంకా వేరే ఏ సినిమాలు ఏ హీరోస్ అసలు చూడలేదు. ఐ హర్డ్ దట్ మీ RRR మూవీలో కూడా లైక్ NTRతో దగ్గరగా చాలా రోల్ చేశారట అని. దగ్గరగా ఏం చేయలేదండి, ఇట్స్ లైక్ యా చిన్న రోలే, బట్ నేను దానికి 85 డేస్ వర్క్ చేశాను. నేను కనబడింది నిజంగా 2 to 5 seconds అంతే. అండ్ అన్నిటికన్నా బెస్ట్ పార్ట్ ఏంటంటే రాజమౌళి సార్ గారు ఒక 200 అంటే కొంచెం చాలా హైట్లో ఉన్నారు, అక్కడి నుంచి మైక్లో మమతా కొంచెం లెఫ్ట్ తీసుకోమ్మా, కింద నుంచి ఇలా సైడ్కి చూడాలమ్మా అని చెప్పేసి ఒక 2-3 సార్లు మమతా 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 అని పిలిచారు. అది నాకు చాలు యాక్చువల్లీ, అంతకన్నా కాషన్ లేదు నాకేమీ. అంత పెద్ద డైరెక్టర్ నోట్ నుంచి మన పేరు రావాలంటే రాసిపెట్టుకొని ఉండాలి, అండ్ ఇంత షార్ట్ టైంలో రావాలంటే ఇంకా ఎక్కువ రాసిపెట్టుకొని ఉండాలి. సో మేబీ అది నాకు ఉంది కాబట్టి ఆయన పిలిచారు అని నేను అనుకుంటున్నాను. బట్ 84 డేస్ చేసాం మేము ఎండలో, అసలు ఆ సిచ్యువేషనే వేరు, చెప్పలేము. కానీ ఏ ప్రొడక్షన్లో అయినా ఎక్కడైనా ఫుడ్ మాత్రం క్రేజీ ఉంటుంది. సో రాజమౌళితో ఎక్స్పీరియన్స్ టఫ్ అంటారా, లైక్ సార్ స్ట్రిక్ట్ అంటారా? అంటే సార్ ఎలా అంటే, అంటే అంత పెద్దవాళ్ళ గురించి మాట్లాడే స్టేజ్ మనది కాదు, మనం మాట్లాడకూడదు. బట్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నా సార్, 100 సార్లు రిహార్సల్స్ చేపించి హీరో వచ్చిన తర్వాత కూడా 15 సార్లు రిహార్సల్స్ చేయించి దాని తర్వాత 5-10 టేక్స్ తీసి 1 టేక్ ఓకే చేస్తారు. అంత ఇలా అంత ఇదిగా చేస్తారు, డెడికేషన్ అంతే. వాళ్ళని చూసి నేర్చుకోవాలి, వాళ్ళ గురించి మాట్లాడకూడదు. NTR లో బ్లడ్ లోని అలా కొడుతున్నట్టుగా చూసిన తర్వాత NTR యాక్షన్ ఏం లేదు, ఏం ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే సార్ బాగా కామెడీ చేస్తారు. ఓ
చాలా రామ్ చరణ్ సార్ సైలెంట్గా ఉంటారు, ఎన్టీఆర్ సార్ పక్క నుంచి వెళ్ళి గిల్లుతారు. ఒకసారి అయితే వాళ్ళిద్దరూ ఏదో కొరడాతో కొడతారు కదా, ముళ్ళ కొరడాతో అలా కొడుతున్నప్పుడు కామెడీ కామెడీలో రామ్ చరణ్ గారు కొంచెం హైట్ ఉంటుంది, ఒక మీడియల్ ఒక ఇంత హైట్లో, చాలా హైట్లో ఉంటుంది ఇది, ఆ హైట్లో నుంచి కింద పడ్డు. అయినా కానీ సార్ షూటింగే ఆపలేదు రాజమౌళి సార్. అంటే వీళ్ళిద్దరు కామెడీ చేసుకుంటూ చేసుకుంటూ బై మిస్టేక్లో రామ్ చరణ్ సార్ కింద పడిపోయారు. కింద పడిపోయినా కూడా షూట్ ఆపలేదు, అసలు ఆపలేదు. ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ బ్రేక్ ఇచ్చారు, దెన్ మళ్ళీ కంటిన్యూ చేశారు. అలా సార్ అయితే బాగా కామెడీ ఎన్టీఆర్ సార్. సో హౌ ఇస్ వర్కింగ్ విత్ బింబిసారా మూవీ? బింబిసారా యాక్చువల్లీ ఐ వర్క్ ఓన్లీ వన్ డే మాత్రమే చేశాను, బట్ నేను హీరో గారితో చేయలేదు, నేను శ్రీను గారి కాంబినేషన్లో చేశాను. అండ్ శ్రీను గారి కాంబినేషన్, శ్రీను సార్ చాలా కామెడీ, ఎక్కడెల్లా బాగా మాట్లాడతారు. నేను F3 కూడా చేశాను, F3లో కూడా శ్రీను గారు చాలా బాగా, చాలా అంటే చాలా బాగా మాట్లాడతారు. అసలు సరదాగా అందరూ సరదాగా ఉంటారండి, ఏ షూట్లో అయినా వాళ్ళు చాలా పెద్ద ఆర్టిస్టులు అని అలా ఎవ్వరూ ఉండరు. మీకు ఎక్కువగా నవ్వించింది ఎవరండి సెట్లోని? సప్తగిరి గారు, శకలక శంకర్ గారు. అంటే రీసెంట్గా డైమండ్ రత్నబాబు గారిది ఒక మూవీ చేస్తున్నాను, సో ఆ సార్ మూవీలో శకలక శంకర్ అండ్ బిగ్ బాస్ విన్న సన్నీ ఉన్నారు కదా, విజయ సన్నీ. సో తను ఇంకా శకలక శంకర్ గారు హీరోస్ అనమాట ఆ మూవీలో. సో ఆ మూవీలో నేను ఒక మంచి లీడే చేస్తున్నాను, సో అందులో శకలక శంకర్ గారు ఫుల్ కామెడీ, అసలు చాలా బాగా మాట్లాడతారు, ఎక్కువ సరదాగా సరదాగా ఉంటారు, అందరితో సరదాగా ఉంటారు. సో వెబ్ సిరీస్ అందులో కూడా అంటే మాకు ఇది వరకు టచ్ ఉంది, అంటే ఒక వెబ్ సిరీస్ చేసాం మేము, దాని నేమ్ నాకు ఐడియా లేదు, బట్ ఒక వెబ్ సిరీస్ చేసాము. దాని తర్వాత మూవీ అండ్ కోయిన్సిడెంట్ ఏంటంటే రెండు ఒకటే లొకేషన్లో చేసాం మేము. ఒకే లొకేషన్లో 2 times అనమాట, ఒక టైం 2 months 3 months గ్యాప్ తర్వాత మళ్ళీ సేమ్ లొకేషన్లో సేమ్ ప్లేస్లో కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ షూ.